ఎవ్రీవన్, దిస్ ఈజ్ కార్తిక్. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న టాపిక్ రీసెంట్గా మన ఇండియాలో బాగా వైరల్ అయిన టాపిక్, థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ, పబ్జి మొబైల్ గేమ్ బ్యాన్ గురించి. సో చాలామంది వినే ఉంటారు, అండ్ ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్స్లో ఎక్కడ చూసినా, వేరియస్ ఫేస్బుక్ ఫోరమ్స్లో ఎక్కడ చూసినా, ఇంకా న్యూస్ ఛానల్స్లో, ఎడ్యుకేషన్ ఫోరమ్స్లో ఎక్కడ చూసినా పబ్జి మొబైల్ గేమ్ని బ్యాన్ చేయాలి, బ్యాన్ చేయాలి, బ్యాన్ చేయాలి అంటున్నారు. సో అసలు బ్యాన్ ఎందుకు చేయాలి, బ్యాన్ చేయమంటుంది ఎవరు అనే టాపిక్స్ కూడా మాట్లాడతాం మనం. సో ఫస్ట్ వచ్చేసి బ్యాన్ చేయమంటున్న వాళ్ళల్లో మెయిన్లీ పేరెంట్స్ ఎక్కువ ఉన్నారు, బికాజ్ వాళ్ళ కిడ్స్, పిల్లలు గేమ్ ఆడుతూ కెరీర్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేరు అండ్ కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు, ఎగ్జామ్స్లో గ్రేడ్స్ సరిగ్గా రావట్లేదు, మార్క్స్ సరిగ్గా రావట్లేదు, డిస్టర్బ్ అవుతున్నారు, మెంటల్గా ఎఫెక్ట్ అవుతున్నారు అనే రీజన్స్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రీసెంట్గా ఒక 11-year-old అబ్బాయి మహారాష్ట్రలో గవర్నమెంట్కి ఒక లెటర్ పంపించాడు, ఇట్లా పబ్జి ఇమ్మోరల్ ప్రాక్టీస్ అంటే వైలెన్స్ని, వాటిని ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఆ గేమ్ని బ్యాన్ చేయాలని చెప్పేసి. అండ్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక స్కూల్ స్టూడెంట్స్కి గ్రేడ్స్ తక్కువ వచ్చాయని చెప్పేసి గేమ్ని బ్యాన్ చేయాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇంకొక సినారియో ఏంటంటే, ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్న సినారియో, పేరెంట్స్ పబ్జి ఆడడానికి ఒక కొత్త ఫోన్ కొని ఇవ్వలేదని చెప్పేసి అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి చూపించింది. అది కూడా ఒక కారణం బ్యాన్ చేయాలని చెప్పేసి. సో ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. సో మెయిన్లీ అందరూ అంటే వీటిల్లో మెయిన్ సారాంశం ఏంటి అంటే, ఆ గేమ్ వల్ల చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు, ఆ గేమ్కి అడిక్ట్ అయిపోయి గేమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వేరే ఇంపార్టెంట్ వర్క్స్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు అయితే చదువు పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు, హోంవర్క్స్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు, పెద్దలు అయితే ఇంకా ఇంట్లో చేయాల్సిన పనులు ఇట్లాంటి వాటిపైన చేయట్లేదు, కాబట్టి అందరినీ బాగా డిస్టర్బ్ చేస్తుంది, కాబట్టి గేమ్ని బ్యాన్ చేయాలి అంటున్నారు. ఓకే, ఇది బ్యాన్ చేయడానికి వాళ్ళ రీజన్స్. సో ఫస్ట్, అసలు పబ్జి మొబైల్ అనే గేమ్ ఏంటి అంటే, ఒక సర్వర్కి ఒక ఆన్లైన్, ఇట్స్ ఆన్లైన్ మ్యాసివ్ మల్టీప్లేయర్ ఆన్లైన్ గేమ్, ఒక 100 members ఒకేసారి కలిసి ఆడే గేమ్ అనమాట. మనం మన ఫ్రెండ్స్తో ఒక 4 కలిసేసి మిగతా 96 members చంపేసి విన్ టాప్లో వస్తే విన్ అవుతాం. అది గేమ్ సింపుల్గా చెప్పాలంటే. ఇంకా ఎందుకంత బాగుంది గేమ్, ఎందుకు అందరికీ అంత నచ్చుతుంది అంటే, ఆ గేమ్ రకరకాల రీజన్స్ ఉంటాయి. ఒక గేమ్ ఎందుకు నచ్చింది అందరికీ అంటే, దాంట్లో అందరితో కలిసి ఆడే ఫీచర్స్ కావచ్చు, లేదా దాంట్లో ఉన్న రకరకాల డైనమిక్స్ ఉంటాయి. ఒక గేమ్ జస్ట్ లైక్ ఒక సినిమా ఎందుకు నచ్చింది, లేదా ఒక బుక్ ఎందుకు నచ్చింది, ఒక కార్టూన్ ఎందుకు నచ్చింది అని ఎలా అయితే చెప్తాం, సేమ్ థింగ్ ఒక గేమ్కి కూడా సేమ్ పారామీటర్స్ అప్లై అవుతాయి, ఎందుకు నచ్చింది జనాలకు అనేది. సో పబ్జి ఎందుకు నచ్చింది అనేది చాలామందికి తెలిసిన విషయమే. ప్లే ఆడడం చాలా ఈజీ, ఫ్రెండ్స్తో కలిసి ఆడొచ్చు, ఎక్కడెక్కడో వేరే వేరే కంట్రీస్లో ఉన్న ఫ్రెండ్స్తో కూడా కలిసి ఆడొచ్చు. సో అదొక రీజన్. అండ్ గేమ్లో సరదా చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను కూడా ఒక పబ్జి ప్లేయర్నే, సరదాగా ఆడుతూ ఉంటాను. యా, ఇవి వాట్ ఎవర్, ఇలాంటి కొన్ని రీజన్స్, ఎవరికి ఏది నచ్చుతుంది అనేది మనం చెప్పలేం కాబట్టి. బట్ ఇప్పుడు రైట్ నౌ ఇండియాలో అయితే మోస్ట్ వైరల్ అయిన గేమ్ ఇది, అందరికి నచ్చింది కూడా గేమ్ ఇది, అందరూ ఆడుతుంది. ఒక రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక స్టాటిస్టిక్స్లో రోజుకి 30 million అంటే 30 million అంటే దగ్గర దగ్గర 3 crore ఈ గేమ్ ఆడుతున్నారు. అంటే ఒక రోజు 3 crore మన జనాభా 130 crore. సో 3 crore ఈ గేమ్ డైలీ ఆడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 200 million అంటే దాదాపు 20 crore ఆడుతున్నారు ఒక రోజులో. 20 crore 3 crore మన ఇండియన్సే ఉన్నారు. అండ్ ఇండియా ప్రపంచంలోనే top 3 countries పబ్జి మొబైల్ ఆడుతున్న కంట్రీస్లో లిస్ట్లో ఉంది. సో top 3 మనము ఒప్పేస్తున్నాం. ఇది గేమ్ బ్యాక్గ్రౌండ్, అంటే ఇంత వైరల్ అయిన గేమ్, ఇంతమంది ఆడుతున్న గేమ్. సో బ్యాన్ చేయడానికి రీజన్స్ అవి. అసలు ఈ గేమ్ ఎవరు ఆడాలి, అసలు పబ్జి రూల్స్ ప్రకారం ఎవరు ఆడాలి అంటే, సో ప్రతి గేమ్కి మనం ఒక సినిమాకి ఎలా అయితే రేటింగ్ ఉంటుందో, అంటే యూ సర్టిఫికెట్, యూ బై ఏ సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్, సిమిలర్లీ ప్రతి గేమ్కి కూడా ఒక రేటింగ్ ఉంటుంది. ఆర్ రేటింగ్, PG-13 రేటింగ్, PG-8 రేటింగ్ అని చెప్పేసి. ఈ రేటింగ్స్ ఏంటి అంటే ఎవరు ఆడొచ్చు ఆ గేమ్ అనేది. సో ఇన్ దీ సినారియోస్లో చెప్తే, పబ్జి ఈజ్ ఆర్ రేటెడ్. ఆర్ రేటెడ్ అంటే 18+ వాళ్ళు మాత్రమే ఆడాల్సిన గేమ్. సో 18+ వాళ్ళు మాత్రమే ఆడాల్సిన గేమ్, ఇంకెవరు ఆడకూడదు అంటే లీగల్గా అయితే, లా ప్రకారం అయితే. కానీ ఎవరు ఆడుతున్నారో
ఎవరి నుంచి బ్యాన్ చేయాలనే రిక్వెస్ట్ వస్తుందో మనం చూస్తే పిల్లలు ఆడుతున్నారు, స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్, ఇంటర్ కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్, అంటే వీళ్ళందరూ 18 బిలో ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ, అంటే మెజారిటీ, నేను అందరినీ జనరలైజ్ చేయట్లేదు. బ్యాన్ చేయాలనే మెజారిటీ రిక్వెస్ట్ వచ్చినది ఈ ఏజ్ క్రైటీరియా వాళ్ళు, అంటే బిలో 18 ఉన్న వాళ్ళ నుంచి ఎక్కువ వస్తున్నాయి, అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ స్కూల్ టీచర్స్ నుంచి కానీ. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు 18 బిలో ఉండే వాళ్ళు ఈ గేమ్ ఎందుకు ఆడుతున్నారు? వాళ్ళకి అసలు చేతిలో మొబైల్ ఎందుకు వచ్చింది? చదువుకోవాల్సిన వయసులో చేతిలో మొబైల్ ఎందుకు ఉంది? అంటే పేరెంట్స్ తప్ప ఎవరు తప్పు ఇది? ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇది బ్యాన్ చేయాలని అడుగుతున్న పేరెంట్స్ వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సింది కూడా. అసలు 18 బిలో ఉండే వాళ్ళకి చేతిలో ఫోన్ ఎందుకు? సరే, సెక్యూరిటీ రీజన్స్ అనొచ్చు, మీరు ఇంకేదైనా రీజన్స్ అనొచ్చు, ఎప్పుడైనా అవసరమైన ఇమీడియట్గా మాట్లాడాలనుకుంటుందని రీజన్ మీరు చెప్తే, మరి మీ పిల్లలు అందులో పబ్జి ఇన్స్టాల్ చేసుకుని ఎందుకు ఆడుతున్నారు? మీరు ఎందుకు ఆడనిస్తున్నారు? యాజ్ ఎ పేరెంట్ మీరు సర్టెన్ థింగ్స్ కంట్రోల్ చేయాలి కదా. అంటే ఆ ఏజ్ వాళ్ళకి తెలియదు ఏది ఆడాలి, ఏది చేయాలి, అసలు మొబైల్లో ఏం చూడాలి, ఏం చూడదు అనేది తెలియదు. సో యాజ్ ఎ పేరెంట్ అది గైడ్ చేయాల్సింది మీరే, యాజ్ ఎ టీచర్ అది గైడ్ చేయాల్సింది మీరే. సో స్కూల్స్ పేరెంట్స్ ఎందుకు ఈ మినిమం థింగ్స్ కన్సిడర్ చేయట్లేదు పిల్లలకు మొబైల్స్ ఇస్తున్నప్పుడు? నన్ను అడిగితే అసలు ఆ ఏజ్ వాళ్ళకి మొబైల్స్ ఇవ్వకూడదు, కానీ ఇవాళ రేపు పిల్లలందరూ ఆ డిజిటల్ మేనియాలో ఉన్నారు. సో ఈవెన్ అంటే 1 ఇయర్ 2 ఇయర్ కిడ్స్ కూడా మొబైల్ చూడకుండా ఉండలేకపోతున్నారు. సో ఇది కొంచెం హార్ష్ వర్డ్, బట్ ఇది ఒక పేరెంటింగ్ మిస్టేక్, అంటే ఒక పెంపకం తప్పు ఇది. మొబైల్ అనేది పిల్లలకి ఇవ్వడం అనేది ఒక పెంపకంలో చేస్తున్న తప్పు ఇది. సరే, ఇవ్వాల్సిన సినారియో ఉన్నప్పుడు చాలా ఆండ్రాయిడ్లో అయితే చాలా యాప్స్ ఉన్నాయి, ఐఓఎస్లోనే చాలా యాప్స్ ఉన్నాయి, పేరెంటల్ కంట్రోల్ అని చెప్పి కొడితే మీకు చాలా యాప్స్ వస్తాయి. అంటే ఈ యాప్స్ మీ పిల్లలు ఎంతసేపు మొబైల్ వాడాలి, ఎన్ని గంటలు మాత్రమే మీరు అలో చేయాలి, ఎలాంటి అప్లికేషన్స్ వాళ్ళు చూడొచ్చు, ఎలాంటి సైట్స్ వాళ్ళు బ్రౌజ్ చేయొచ్చు, ఇలా రకరకాల కంట్రోల్స్ ఉంటాయి దాంట్లో. సో అది ఇన్స్టాల్ చేసుకొని మీరు కంట్రోల్ చేయొచ్చు, బట్ మనం అంత అవగాహన పెంచుకోదలుచుకోలేదు, మనం అలాంటివి చేయదలుచుకోలేదు. మనం చేయదలుచుకుంది ఏంటంటే అది ఆడుతున్నారు కాబట్టి అది బ్యాన్ చేపించేద్దామని ఆలోచన చేస్తున్నారు, నెంబర్ వన్. నెంబర్ టూ, అడిక్షన్ అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. సో ఇక్కడ అడిక్షన్ అనేది ఏంటి అంటే, అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, అడిక్షన్ అనేది అదొక గేమా, ఒక మూవీయా, వీటి వల్ల కాదండి. అడిక్షన్ అనేది ఒక మానసిక వ్యాధి. సో మీరు ఆ బుక్స్లో చదివినా, ఎక్కడ చదివినా, ఈవెన్ డాక్టర్స్ని అడిగినా కూడా, అడిక్షన్ అనేది ఒక బయలాజికల్ అండ్ మానసిక వ్యాధి. సో దీనిలో రెండు రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకరికి అడిక్షన్ అవ్వడానికి, అండ్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో ఏ రీజన్ వల్ల ఎవరు అడిక్ట్ అవుతారనేది ఎవరు చెప్పలేరు. సిగరెట్, కొంతమంది అడిక్ట్ అవుతారు. సో బ్యాన్ చేయమంటున్నామా? ఆల్రెడీ పబ్లిక్ ప్లేసెస్లో బ్యాన్ ఉంది, బట్ స్టిల్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. మందు సేమ్, డ్రగ్స్ సేమ్, బ్యాన్ చేయమంటారు ఎందుకంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు గేమ్ బ్యాన్ చేయమంటున్నారు, ఫైన్, ఐ అండర్స్టాండ్, మీరు ఎందుకు బ్యాన్ చేయమంటున్నారు అంటే సో అండ్ సో రీజన్స్ మీరు కోట్ చేశారు. బట్ ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు అడిక్షన్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నాం? ఒకటి ఏదైనా సరే, ఒకరు అడిక్ట్ అయిన వాళ్ళని మనం ఏం చేయాలి, అడిక్ట్ అవ్వకుండా ఏం చేయాలి, ఈ ఆస్పెక్ట్స్ కూడా మీరు అవగాహన తెచ్చుకోవాలి. ఫస్ట్ తెచ్చుకొని మీ పిల్లలు కానీ ఎవరైనా సరే, పెద్దలైనా సరే, ఇట్స్ 18 దాటిన వాళ్ళకి నేను అనుకునేది ఏంటంటే, ఒక సెల్ఫ్ డిపెండెన్సీ, ఒక మెచ్యూరిటీ అనేది రావాలి. అది వచ్చిన తర్వాతే వాళ్ళు ఫర్దర్గా ఎలా చేయాలి, ఏ థింగ్స్ అయినా, గేమ్స్ అనే కాదు, ఏవైనా సరే మనం ఆ ఒక ఆలోచన తీసుకొని చేయాలి. ఒకదానికి మనం అడిక్ట్ అవుతున్నాం అంటే ఎందుకు అవుతున్నాం అనేది కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు అడిక్షన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇంట్లో చాలామంది హౌస్ వైఫ్స్ కూడా సీరియల్స్కి వాటికి అడిక్ట్ అయిపోతారు. ఒకరోజు సీరియల్స్ ఇవ్వకపోతే ఏమైందా ఏమైందా అని చెప్పి ఇరవై ఆడిపోతుంటారు. సో అంటే పెద్దగా ఇంపాక్ట్ చేయని అడిక్షన్స్ కూడా ఉంటాయి. సో మనం బికాజ్ ఇప్పుడు పబ్జి అనేది పిల్లల గ్రేడ్స్ని అడిక్ట్ చేస్తుంది కాబట్టి, ఐ మీన్ పబ్జి అడిక్షన్ అనేది పిల్లల గ్రేడ్స్ని వాటిని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి బ్యాన్ చేయాలంటున్నారు. బట్ ఇక్కడ రూట్ కాజ్ అనేది ఎవరు ఆలోచించట్లేరు. సో ముందు అది ఆలోచించండి. సో బ్యాన్ చేయడం అనేది రూట్ కాజ్ కాదు, బ్యాన్ సొల్యూషన్ కాదు. సరే, పబ్జి బ్యాన్ చేస్తారు, నెక్స్ట్ ఏంటి? మీ పిల్లలు గేమ్స్ ఆడరా ఇంకా, పెద్దలు గేమ్స్ ఆడరా ఇంకా? సరే, పబ్జి బ్యాన్ చేసేస్తాం, నెక్స్ట్ ఏంటి? ఇంకో గేమ్ వస్తుంది, ఇంకో గేమ్ ఆడతారు. ఆ గేమ్ కాకపోతే కార్టూన్స్ చూసుకుంటూ కూర్చుంటారు, అది కాకపోతే ఇంకేదో. ఇలా ఇది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఒకటి కాకపోతే ఇంకోటి చేస్తూనే వెళ్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేమే ఉన్నాం గేమ్స్ ఆడే, నేను ఐఎమ్ ద సపోర్టర్ ఆఫ్ యూనో యాంటీ బ్యాన్, బ్యాన్ చేయకూడదు అనే లిస్ట్లో నేను ఒకడిని. సో మీరు పబ్జి బ్యాన్ చేస్తా అంటారు. ఇప్పుడు ఏపెక్స్ లెజెండ్స్ అని చెప్పేసి కొత్త గేమ్ వచ్చింది, అది ఆడుతున్నాను నేను.
అది బ్యాన్ చేస్తారు, ఇంకో గేమ్ వస్తుంది అది ఆడతాను నేను, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడతాను. ఇట్లా రకరకాల గేమ్స్ ఉన్నాయి. మీరు అది సొల్యూషన్ కాదు, బ్యాన్ అనేది సొల్యూషన్ కాదు. మీరు ఆలోచించాల్సింది రూట్ కాజ్ ఎందుకు అవుతుందనేది. ఫస్ట్ పిల్లలకు మొబైల్స్ ఇవ్వద్దు, అది మీ తప్పు, సో అది మీరు హ్యాండిల్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ థింగ్, ఇప్పుడు పెద్దలు కూడా అడిక్ట్ అయిపోయి కెరీర్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. మొన్న ఒక జిమ్ ట్రైనర్ యూనో 10 డేస్ 15 డేస్ కంటిన్యూస్గా ఆడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో దాని గురించి కూడా పబ్జీ బ్యాన్ చేయాలని చెప్తున్నాడు. బ్యానింగ్ కాదు, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రోజుకు 100 సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుంది, రోజుకు 10 బాటిల్స్ తాగితే క్యాన్సర్ వస్తుంది. అది మన కంట్రోల్ చేసుకోవాలి. రోజుకు 100 గంటలు 24 గంటలు ఉంది, 24 గంటలు మనం తెలుగు సీరియల్లు చూసుకుంటూ కూర్చున్నా, హిందీ సీరియల్ చూసుకుంటూ కూర్చున్నా పిచ్చే ఎక్కుతుంది. అది ఏదైనా ఒకటే, అది పబ్జీ అనే కాదు, ఏదైనా ఒక లెవెల్ దాటి చేస్తే, ఏదైనా ఒక లెవెల్ దాటి చేస్తే ఆబ్వియస్లీ అది మనని ఇంపాక్ట్ చేస్తుంది. ఆకలైనంత తింటే అన్నం కడుపు నింపుతుంది, అతిగా తింటే ఆయాసమే వస్తుంది. అది ఏదైనా అంతే, అది మనం గుర్తుంచుకోవాలి. సో 18 బిలో ఉండే వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ గైడ్ చేసుకోవాలి, టీచర్స్ గైడ్ చేయాలి. 18 అబోవ్ ఉండే వాళ్ళని కూడా పేరెంట్స్ ప్రాపర్ కేర్ తీసుకోవాలి, అది ఏ మ్యాటర్లోనే, జస్ట్ పబ్జీ అనే కాదు. సో అడిక్షన్స్ అనేవి ఎక్కడి నుంచి అన్నా అవుతాయి, ఎలా అన్నా అవుతాయి. సో మీరు ప్రాపర్ కేర్ తీసుకుంటే తప్ప అది ఎవరు ఆపలేరు. అండ్ అడల్ట్స్కి నేను అంటే అడల్ట్స్కి ఓన్లీ అడ్వైస్ కూడా కాదండి, నేను చెప్పగలదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మీరు కనుక రియలైజ్ అవుతాయి అంటే పబ్జీ వల్ల మీ టైం వేస్ట్ అవుతుందని మీరు రియలైజ్ అవుతున్నారు అంటే మీరు కంట్రోల్ చేసుకోవాలి దాన్ని. ఏదైనా అతి మంచిది కాదు. సో లిమిటెడ్గా ఆడితే ఏది ప్రాబ్లం ఉండదు. సో ఫైనల్ థింగ్ ఈజ్, బ్యాన్ చేయొచ్చా, బ్యాన్ చేయడం పాసిబులా కాదా, అంటే గవర్నమెంట్ కనుక ఇఫ్ ఇట్ డిసైడ్స్ బ్యాన్ చేయొచ్చా, అవుతుందా అవ్వదా అంటే యా చేయొచ్చు. సర్వర్స్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే దీనికి మళ్ళీ పబ్జీ మొబైల్ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, రకరకాల ఉంటాయి. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే థింగ్ ఈజ్ పాసిబులే, బ్యాన్ చేయడం పాసిబులే. కానీ బ్యాన్ చేస్తే ఆగుతుందా, ఆపలేరు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాన్ చేస్తే ఏమవుతుందో చెప్తాను. అది బ్యాన్ చేస్తారు, 2 థింగ్స్ అవ్వచ్చు. ఒకటి, ఇది ఆడే వాళ్ళందరికీ ఇది ఆడడం ఆడే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకొక గేమ్కి మూవ్ అయిపోతారు, ఆబ్వియస్లీ కంపల్సరీ మూవ్ అయిపోతారు. ఇంతకుముందు మినీ మిల్షియా అనే గేమ్ ఉండేది, అట్లా రకరకాల గేమ్స్ అయ్యి మినీ మిల్షియా నుంచి పబ్జీకి వచ్చారు, పబ్జీ నుంచి ఇంకో గేమ్కి వెళ్తారు. ఇంకో 6 మంత్స్లో ఏపెక్స్ లెజెండ్స్ మొబైల్కి వస్తుంది, ఏపెక్స్ లెజెండ్స్కి వెళ్తారు, అది కాకపోతే ఇంకో గేమ్కి వెళ్తారు. సో ఒక గేమర్ని మాత్రం ఆపలేరు మీరు, పబ్జీని ఆపచ్చేమో కానీ ఒక గేమర్ని ఎప్పుడూ ఆపలేరు. సో అది అయిపోయింది. నెంబర్ 2, బ్యాన్ చేసినా కూడా ఎప్పుడెప్పుడు ఎవడో ఒకడు ఒక టెక్ గీక్ ఏం చేస్తాడంటే ఒక వీడియో పెడతాడు, హౌ టు ప్లే పబ్జీ మొబైల్ ఈవెన్ ఆఫ్టర్ ద బ్యాన్ అని చెప్పేసి. ఎలా అంటే విపిఎన్ ఉంది, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్. మీరు ఇండియాలోనే ఉండొచ్చు, గేమ్ ఇండియాలో బ్యాన్ అవ్వచ్చు, కానీ మీరు ఇంకేదో సర్వర్లో ఆడుతున్నట్టు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్ట్రేలియా నుంచి గేమ్ ఆడుతున్నట్టు పెట్టచ్చు, యూ కెన్ ప్లే ఇట్. చాలామంది ఆడతారు, చాలామంది చేస్తారు. ఇప్పుడు ఫోన్ సైట్స్ బ్యాన్ అయ్యాయి, ఫోన్ సైట్స్ బ్యాన్ అయినా చాలామంది ఫోన్ చూస్తున్నారు, ఎలా, థ్యాంక్స్ టు విపిఎన్. సో లైక్ ఐ సెడ్, బ్యానింగ్ అనేది సొల్యూషన్ కాదు. ఎప్పుడైనా ఎనీథింగ్ అది ఏదన్నా కానీ బ్యాన్ అనేది సొల్యూషన్ కాదు. అఫ్ కోర్స్ హెల్త్ అడ్వర్సరీ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు యా కంపల్సరీ కొన్ని రిగరస్ మెజర్స్ తీసుకోవాలి, ఐ అగ్రీ, కానీ బ్యాన్ అనేది సొల్యూషన్ కాదు. అండ్ ఆడేవాళ్ళకు కూడా నా చిన్న రిక్వెస్ట్, కొంచెం చూసుకొని ఆడండి భయ్యా, నేను ఆడతాను పబ్జీ. సో డైలీ 2-3 అవర్స్ ఆడతాను, బట్ దట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్. నా పర్సనల్ లైఫ్ ఇంపాక్ట్ అవ్వకుండా, నా ప్రొఫెషనల్ కెరీర్ ఇంపాక్ట్ అవ్వకుండా నేను మేనేజ్ చేసుకుంటాను. సో జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ చేస్తే ఎనీథింగ్ ఈజ్ అప్రిషియేటబుల్ అండ్ ఎనీథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్. సో కిడ్స్ మీరు కూడా ఆడొచ్చు. అంటే ఇప్పుడు చిన్నప్పుడు మేము కూడా ఫుల్గా గేమ్స్ ఆడేవాళ్ళం, అంటే ఆ చిన్న చిన్న క్యాసెట్ గేమ్స్ ఉండేది, అవి ఆడేవాళ్ళం. ఆ సూపర్ మ్యారియో అని చెప్పేసి, డక్ హంట్ అని చెప్పేసి ఇలాంటి గేమ్స్ కూడా ఆడేవాళ్ళం. సో అది మాకు ఒక సరదా అంతే, అంతకు మించి అదొక అడిక్షన్ ఎప్పుడూ అవ్వలేదు. సో అదొక సరదా, అంతవరకు ఆడతాం, మళ్ళీ బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకుంటాము, ఇంటికి వచ్చేసి ఎగ్జామ్స్ హోంవర్క్స్ కంప్లీట్ చేసుకుంటాము. అలా చేసుకున్నాం కాబట్టి చాలామంది మేము వేరే వేరే స్టేజెస్లో ఉన్నాం. సరే, వి గ్రో అప్ వెల్, వి ఎండెడ్ అప్ వెల్. సో కిడ్స్ మీరు కూడా థింక్ చేయండి, ఇఫ్ యూ గెట్ నో వాచ్ దిస్ వీడియో, యూ ఆల్సో షుడ్ లెర్న్ హౌ టు యునో హ్యావ్ దట్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ హౌ టు నాట్ గెట్ అడిక్టెడ్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మీ గైస్. మీ కమెంట్స్ ఏంటి అనేది, మీ ఒపీనియన్స్ ఏంటి అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. సో
విల్ సీ, చూద్దాం బ్యాన్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. బ్యాన్ అయినా కూడా ఏమి పెద్దగా ఉపయోగం ఉండదు, ఎందుకంటే దీని సొల్యూషన్ బ్యాన్ కాదని చెప్పేసి నేను స్ట్రాంగ్గా చెప్పదలుచుకున్నది. ఇది ఒకటే మీకు. థ్యాంక్ యూ, బాయ్.